దిస్ ఇస్ క్రేష్, మా ఛానల్ తెలుగు డబ్ల్యూఎస్, తెలుగు డెవలప్స్, తెలుగు లైనక్స్, రైట్ థింకింగ్. ఈరోజు మనం విఎన్ఎస్సిపి గురించి తెలుసుకోబోతున్నాం. సో విఎన్ఎస్సిపి అనేది 2000లో ప్రవేశపెట్టబడింది. సో ఇది ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ 5.13.8 13.8గా ఉంది. సో ఇది 2019లో ప్రవేశపెట్టింది లేటెస్ట్. సో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబడింది. ఇక్కడ విఎన్ఎస్సిపి అనేది సి ప్లస్ ప్లస్ రాయబడింది. అదేవిధంగా చాలా స్మాల్ ఎంబీస్లో ఉండే సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎఫ్టీపీ క్లయింట్, ఫ్లైట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ క్లయింట్. సో ఇక్కడ జిఎన్యు జనరల్ పబ్లిక్ లైసెన్స్ అంటే ఇది ఫ్రీగా అవైలబిలిటీగా ఉంటుంది. 24 లాంగ్వేజెస్లో ఇది అవైలబిలిటీలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విఎన్ఎస్సిపి చూసుకున్నట్లయితే డబ్ల్యూఏఎన్ విన్ అంటే విండోస్ అని, WNDOWS విండోస్ అని, ఎస్ అంటే సెక్యూర్, సి అంటే కాపీ. అందువల్లే విఎన్ఎస్సిపిగా అయింది, సెక్యూర్ విండోస్ సెక్యూర్ కాపీ అనమాట. ఇది ఫ్రీ అని ఓపెన్ సోర్స్ అని చెప్పి మనకు చెప్పుకోవచ్చు. ఇది ఎఫ్టీపీ నుంచి ఎస్ సెక్యూర్ ఎఫ్టీపీ, అదేవిధంగా సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎఫ్టీపీ నుంచి ఇది వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో అమెజాన్ S3లోను అదేవిధంగా డిఫరెంట్ విండోస్లో కూడా అన్ని ఓఎస్లో ఇది ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ విఎన్ఎస్సిపి చూసుకున్నట్లయితే సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది లోకల్ అండ్ రిమోట్ కంప్యూటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు, బియాండ్ ది విఎన్ఎస్సిపి. సో విఎన్ఎస్సిపి ద్వారా మనం లోకల్ రిమోట్ నుంచి మనకి లోకల్ ఉన్నటువంటి ఫైల్ సిస్టమ్, ఐ మీన్ ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసేందుకు, ఫర్ ఎగ్జాంపుల్ విండోస్లో మన ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఫైల్స్ని మనం EC2 ఇన్స్టెన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ లైనిక్స్లో తయారు చేసిన ETC ఇన్స్టెన్స్లోకి మార్చాలి అనుకున్నప్పుడు, సో విఎన్ఎస్సిపి ద్వారా మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఇది లోకల్ అని చెప్పుకోవచ్చు, ఇది మనకి EC2 ఇన్స్టెన్స్ అని. సో ప్రాక్టికల్ కూడా చూద్దాం. సో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మనం ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది సెక్యూరిటీతో చేయొచ్చు. అదే విఎన్ఎస్సిపి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవాలి. సో విఎన్ఎస్సిపి ఆఫర్స్ బేసిక్ ఫైల్ మేనేజర్ అండ్ ఫైల్ సింక్రనైజేషన్ ఫంక్షనింగ్ అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే విఎన్ఎస్సిపి చూసిన యూజెస్ సెక్యూర్ షెల్ SSH ని సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్స్ SCP కూడా, సెక్యూర్ కాపీని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో దీని ద్వారానే ఇది అడిషన్ టు SFTP సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డెవలప్మెంట్ విఎన్ఎస్సిపి స్టాండ్ 2000లో దీన్ని డెవలప్ చేశారు. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే హోస్ట్ బై ది యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు, వాళ్ళు హోస్ట్ చేశారని. సో ఇక్కడ చూసినట్టు 2003లో దీన్ని జిఎన్యూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ చేయడం జరిగిందనమాట. సో విఎన్ఎస్సిపి లాగానే ఫైల్ జిల్లా ZILLA జిల్లా కూడా ఉంది. సో ఇది కూడా అలాగే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ PPK ఫైల్ అనేది పుట్టి ద్వారా వచ్చినటువంటి PUTTY పట్టి ఆర్ పుట్టి ద్వారా వచ్చినటువంటి PPK ఫైల్ ద్వారా ఇది మనకి కౌన్సిల్ ఇన్స్టెన్స్లోకి కనెక్ట్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇంకా చూసినట్లయితే మనకి దీని యొక్క యూజెస్ చూసుకున్నట్లయితే ఫీచర్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అదేవిధంగా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే నథింగ్ బట్ ఈ విధంగా మనకు గ్రాఫికల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా చూసినట్లయితే మనకి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద సెవరల్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ 20 అప్రాక్సిమేట్లీ మనకి 24 లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇంటిగ్రేషన్ విత్ విండోస్, విండోస్తో ఇంటిగ్రేట్ అవుతుంది. అదేవిధంగా ఆల్ కామన్ ఆపరేషన్స్ విత్ ఫైల్స్ కామన్, అదేవిధంగా SFTP, అదేవిధంగా SCP ఇక్కడ ఉంది, సెక్యూర్ కాపీ, అదేవిధంగా సెక్యూర్ ప్రోటోకాల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఉందన్నమాట. సో ఓవరాల్ SSH1, SSH2, SecureHash1, SecureHash2 ప్రోటోకాల్స్ కూడా ఇది అలో చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. బ్యాచ్ ఫైల్స్, స్క్రిప్టింగ్ ఫైల్స్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండ్ .NET వ్యాపర్ ఇవన్నీ సపోర్ట్ చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇంటిగ్రేటెడ్ టెక్స్ట్ ఎడిటర్ కూడా దీంట్లో ఉంది. అదేవిధంగా మనకి ఇంకా చూసినట్లయితే ఆప్షనల్లీ స్టోర్ సెషన్ ఇన్ఫర్మేషన్ అని కూడా ఇక్కడ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా విఎన్ఎస్సిపి అనేది మనకి యూజ్ అవుతుంది. సో ప్రాక్టికల్గా చూద్దాం మళ్ళీ. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.